టీఆర్ఎస్ బీజేపీ మధ్య నడుస్తున్న ఫ్లెక్సీ వార్ లో ఎవరూ తగ్గడం లేదు. ఇప్పటికే హైదరాబాద్ నిండా టీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలు చెబుతూ ఫ్లెక్సీలు పోస్టర్లు పెట్టేశారు. కొత్తగా సాలు మోదీ సంపకు మోదీ పేరుతో కొందరు ఎక్కడికక్కడ ఫ్లెక్సీలు కటౌట్లతో హోరెత్తిస్తున్నారు. బాయ్ బాయ్ మోదీ అంటూ నగరం మొత్తం పోస్టర్లు పెడుతున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గం సమావేశాల కోసం మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా సహా జాతీయ స్థాయి నేతలు వస్తుండటంతో వారికి కనిపించేలా హిందీలోనూ పోస్టర్లు ఫ్లెక్సీలు వేయించారు. కౌంటర్ ఇచ్చేందుకు బీజేపీకి అవకాశమే లేకుండా మెట్రో పిల్లర్లు, బస్టాప్లు, జంక్షన్లలో ఫ్లెక్సీలు పెట్టేశారు. అయితే మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు కటౌట్లు పెట్టింది తామేనని టీఆర్ఎస్ ఎక్కడా క్లెయిమ్ చేసుకోవడం లేదు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో భారీగా హోర్డింగులు, బ్యానర్లు పెట్టారు. బై బై మోదీ అంటూ తివోలి థియేటర్ ఎదురుగా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. రైతు చట్టాలు తెచ్చి రైతులను చంపారని, అగ్నిపత్ నాలుగేళ్ల కాంట్రాక్ట్ ఉద్యోగాలని, లాక్డౌన్తో గరీబోళ్లని చంపారని, ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి ఉద్యోగులను రోడ్డు మీద పడేశారని ఇలా మోదీని విమర్శిస్తూ ఫ్లెక్సీలు పెట్టారు. అయితే ఈ ఫ్లెక్సీలో హోర్డింగ్స్ ఎవరు ఏర్పాటు చేశారనే విషయం తెలియదు. కానీ ఈ పని చేసింది టీఆర్ఎస్ వాళ్లేనంటూ బీజేపీ మండిపడుతోంది. సాలు దొర సెలవు దొర పేరుతో తేనె తుట్టను కదిపింది బీజేపీ. సీఎం కేసీఆర్ ను డైరెక్ట్ గా టార్గెట్ చేస్తూ ఏకంగా ఎల్ఈడి స్క్రీన్ పెట్టి కౌంట్డౌన్ మొదలుపెట్టిందే బీజేపీ. దీనికి ధీటుగా టీఆర్ఎస్ కూడా సాలు మోదీ సంపకు మోదీ అంటూ పోస్టర్ దింపింది. అయితే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ హైదరాబాద్ నిండా పెట్టిన ఈ పోస్టర్లు చూసి బీజేపీ నేతలే ఒకంత అసహనం వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతల కళ్లకు కనిపించేలా పరేడ్ గ్రౌండ్స్ వద్ద ఈ పోస్టర్లు పెట్టేసరికి బీజేపీకి కాస్త ఇబ్బందిగా మారిందనే టాక్ వినిపిస్తోంది. హైదరాబాద్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ హీటు పుట్టిస్తోంది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో కాషాయ దళానికి ఏమాత్రం ఛాన్స్ ఇవ్వకుండా నగరమంతటా గులాబీ టీం ఫ్లెక్సీలతో నింపేసింది. 8 ఏళ్లలో అమలు చేసిన పథకాలను వివరిస్తూ మెట్రో పిల్లర్లు, బస్టాప్లను ఫ్లెక్సీలు, బ్యానర్లతో గులాబీమయం చేసింది. దీంతో బీజేపీ రోడ్లపైనే తమ ఫ్లెక్సీలు, కటౌట్లు ఏర్పాటు చేసుకుంది. దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ నరేందర్ అందిస్తారు. హైదరాబాద్లో ఫ్లెక్సీల వార్ నడుస్తుంది. ఇటు బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ప్రధానంగా ఫ్లెక్సీ వార్ నడుస్తుంది. అయితే 2-3 తేదీల్లో హైదరాబాద్లో జరగనున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు బీజేపీ కూడా చాలా పెద్ద ఎత్తున హోర్డింగ్స్ పెట్టే ప్రయత్నం జరుగుతుంది. అయితే ప్రధానంగా మెట్రో పిల్లర్స్ కావచ్చు, ఇతరత్ర హోర్డింగ్స్ ప్లేసెస్లో టీఆర్ఎస్ పూర్తిగా ఆక్యుపై చేసుకుంది. సో ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఆ హోర్డింగ్స్పై పెట్టింది. ప్రధానంగా మెట్రో పిల్లర్స్ అన్ని కూడా కవర్ చేస్తున్నారు. ఇక్కడ కూడా ఖాళీ లేకుండా, అంటే బీజేపీకి స్పేస్ లేకుండా ఉండేందుకు అన్ని చర్యలు, పకడ్బందీ చర్యలు మాత్రం టీఆర్ఎస్ పార్టీ చేసిందని చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను కూడా ఇందులో ప్రధానంగా వాటిపై ముద్రించడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు, ఇటు దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, డబుల్ బెడ్రూమ్స్ కావచ్చు, అంతేకాకుండా ఇక ఈ మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఇతర పథకాలు, సంక్షేమ పథకాలన్నీ కూడా మెట్రో పిల్లర్స్పై పెట్టడం జరిగింది. దాంతోపాటు కూడా ఏదైతే హోర్డింగ్స్ ప్లేసెస్ ఉన్నాయో, మనకు ఇటు బేగంపేట ఏరియాస్ కావచ్చు, ఇటు హెచ్ఎస్సిసి కావచ్చు, అంతేకాకుండా ఇటు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో చాలా వరకు మొత్తం కూడా హోర్డింగ్స్ అన్ని కూడా టీఆర్ఎస్ వాళ్ళే కవర్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇటు ఏదైతే సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు తెలంగాణ రాష్ట్రం ఆచరిస్తుందో, అంతా కూడా దేశం అనుసరిస్తుంది అనే ఒక ట్యాగ్ లైన్స్ కూడా వాటిపై పెట్టడం జరిగింది. సో 8 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో
సో ఈ ట్యాగ్ లైన్ లో మనకు ఈ ఫ్లెక్సీలో కనిపిస్తుంది. గత 8 ఏళ్లుగా టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలన్నీ కూడా మనకు ఈ ఫ్లెక్సీల్లో మనకు వీటిలో కనిపిస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా ఉంది. ఇంకా చాలా వరకు ఫ్లెక్సీలు ఉన్నాయి, ఒకసారి ముందుకెళ్ళి ఒకసారి చూద్దాం మనం. ప్రధానంగా హైదరాబాద్ లో ఏ మెట్రో పిల్లర్ చూసినా కూడా మనకు యాడ్స్ కనిపిస్తాయి, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. మనము మొత్తం కూడా ఓవరాల్ గా అంతా తిరిగినాము. ప్రధానంగా మనకు ఇటు లక్టికాపుల్ నుంచి కావచ్చు, మనకు లక్టికాపుల్ నుంచి మనకు అమీర్పేట్, ఎస్ఆర్ నగర్ ఆ ప్రాంతాలన్నీ ఎక్కడ తిరిగినా కూడా మనకి ఫ్లెక్సీలు, సో మనకు మెట్రో పిల్లర్స్ కి కనిపిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ప్రస్తుతం తీసుకోవచ్చు మనము ఆ మెట్రో పిల్లర్స్ కి, అంటే 8 ఇయర్స్ లో చేసిన టీఆర్ఎస్ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇందులో ఆ మెట్రో పిల్లర్స్ కి పెట్టడం జరిగింది. అంటే బీజేపీకి స్పేస్ లేకుండా వీళ్ళు భారీ ఎత్తున ప్లాన్ చేశారని చెప్పుకోవచ్చు. ప్రధాన కింద ఒక ట్యాగ్ లైన్ మనకు ఇంగ్లీష్ లో కనిపిస్తుంది, తెలంగాణ ఇంప్లిమెంట్స్ నేషన్ ఫాలోస్, అంటే తెలంగాణ ఆచరిస్తుంది దేశం దాన్ని అనుసరిస్తుందనే అర్థం వచ్చే విధంగా వాళ్ళు రాయడం జరిగింది. సో రైతు బంధు ఎంతమందికి ఇచ్చారు ఆ వివరాలను కూడా అందులో పొందుపరచడం జరిగింది. ఆసరా పింఛన్ కావచ్చు, సో మనకు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇవన్నీ కూడా ఈ పథకాలన్నీ కూడా మనకు ఎప్పటికప్పుడు అన్ని మెట్రో పిల్లర్స్కి వీళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే స్పేస్ లేనప్పుడు కూడా ఎక్కడొక్కడ స్పేస్ తీసుకొని బీజేపీ వాళ్ళు దాన్ని కవర్ చేస్తున్నారు. అయితే కింద మనకు చూసుకోవచ్చు వాళ్ళు మెట్రో పిల్లర్కి అయితే హోర్డింగ్ ప్లేస్లో వాళ్ళు చేస్తే దానికి కిందనే మనకు పేపర్ పాంప్లెట్స్ కూడా బీజేపీ వాళ్ళు అతికించడం జరిగింది. చెలో పరేడ్ గ్రౌండ్, భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి భారీ బహిరంగ సభ 3 జూలై 4 గంటలకని భారతీయ జనతా పార్టీ తెలంగాణ అని రాష్ట్ర నేపథ్యం కనిపిస్తుంది. దానిపైన కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశం సందర్భంగా 2-3 తేదీల్లో హైదరాబాద్లో జరుగుతుందని చెప్పి కూడా బీజేపీ కూడా పోస్టర్స్ వేయడం జరిగింది. దాంతో పాటు కూడా ఎక్కడైతే స్పేస్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడికక్కడ కూడా బీజేపీ కూడా కవర్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా అయితే ఈ ఫ్లెక్సీల వార్ల మధ్య జిహెచ్ఎంసీ బీజేపీ కట్టిన ఫ్లెక్సీలకు ఫైన్లు వేస్తుందని చెప్పి కూడా ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు, అంటున్నట్టుగానే ఫైన్లు వేయడం జరుగుతుంది. సో బీజేపీ కూడా ఘాటుగానే స్పందిస్తున్న నేపథ్యం మనకు ప్రధానంగా కనిపిస్తుంది. గతంలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీలు పెట్టినప్పుడు అధికారులందరూ కూడా లీవ్లో వెళ్లారు, ఎందుకు వాళ్ళకు ఫైన్లు వేయాలని చెప్పి కూడా బీజేపీ కౌంటర్గా ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. సో మొత్తానికైతే ఫ్లెక్సీల వార్ మాత్రం హైదరాబాద్లో స్పష్టంగా కనిపిస్తుంది. అది మెట్రో పిల్లర్స్ అయినా సరే ఇతరత్ర కార్యక్రమాల్లో ఎక్కడ చూసినా కూడా చాలా ప్లేసెస్లో కూడా ఈ నువ్వా నేనన్న పోటాపోటీ ఫ్లెక్సీలు కనబడుతున్నాయి. చాలా వరకు ఫ్లెక్సీలు వేసుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. కొన్ని కొన్ని చోట్ల ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలిస్తే మరికొన్ని చోట్ల సీఎం కేసీఆర్కు వ్యతిరేకంగా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి. ఏదైనా కూడా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా హైదరాబాద్లో టీఆర్ఎస్ బీజేపీ మధ్య ఫ్లెక్సీ వార్ నడుస్తుంది చెప్పుకోవచ్చు. కెమెరా సూర్యంతో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.